హైస్ అండ్ బిఎస్ఎల్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇక మార్కెట్స్ ట్రెండ్ లో కనుక చూసుకున్నట్టయితే నిన్న మార్కెట్స్ లాభాలతో ఓపెన్ అవ్వగా అక్కడ నుంచి కొంత కరెక్షన్ బాటలోకి వెళ్లడం అని చూసాం. బట్ ఆ కరెక్షన్ తర్వాత కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అనేది మార్కెట్స్ లో రావడం చూసామని చెప్పుకోవచ్చు. కంటిన్యూస్ గా క్లోజింగ్ టైం వరకు కూడా మార్కెట్స్ కొంత పాజిటివ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ రావడం చూసాం. చిన్నపాటి ఫ్లక్చుయేషన్స్ అనేది మార్కెట్స్ లో చూసినప్పటికీ కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మార్కెట్స్ క్లోజింగ్ టైం వరకు కూడా కంటిన్యూ చేశాయని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ పరంగా కనుక చూసుకున్నట్టయితే 38,194 స్లైట్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ లోకి వెళ్ళినప్పటికీ చివరిగా 68 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 11,247 వద్ద నిన్న నిఫ్టీ డేని క్లోజ్ చేయడం చూసాం. బ్యాంక్ నిఫ్టీ ఒకటి స్వల్ప లాభాలతో నిన్న క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక 21 పాయింట్స్ పాజిటివ్నెస్ తో 21,700 వద్ద నిన్న బ్యాంక్ నిఫ్టీ డేని క్లోజ్ చేయడం మనం చూసాము. అండ్ ముఖ్యంగా ఇండెక్స్ టాప్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా. ఎన్టీపీసీ ఒక 7.5%, బజాజ్ ఆటో 4.5%, టెక్ మహీంద్రా ఒక 4% వరకు నిన్నీ కూడా ఇవి చాలా స్ట్రాంగ్ గా మూవడం చూసాము. అండ్ ఇండెక్స్ టాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఎస్బీఐ ఒక 1.5%, ఎయిర్టెల్ 1.5%, అండ్ రిలయన్స్ ఒక 1% వరకు నెగిటివ్ గా ఈ స్టాక్స్ అనేవి ట్రేడ్ అవుతూ వచ్చాయి. అండ్ ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ విషయానికి వచ్చినట్టయితే కోటక్ బ్యాంక్, ఎన్టీపీసీ, హెచ్యుఎల్, మారుతి అండ్ ఎల్ఎన్టీ ఈ స్టాక్స్ అన్ని కూడా నిన్న ఇండెక్స్ కాంట్రిబ్యూటర్స్ గా ట్రేడ్ అవుతూ వచ్చాయి. ఎక్సెప్ట్ ఎనర్జీ అండ్ టెలికామ్ సెక్టర్స్ మినహాయించి ఈ సెక్టర్ లోని స్టాక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా నిన్న చూసుకున్నట్టయితే బీఎస్సీ సెక్టోరియల్ ఇండెక్సెస్ కూడా అన్ని పాజిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసామని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పవర్ సెక్టర్ బిగ్గెస్ట్ సెక్టోరియల్ గెయినర్ గా నిన్న ట్రేడ్ అవుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ఈ ఇండెక్స్ ఒక 3% వరకు కూడా అప్ సైడ్ లోకి వెళ్ళడం చూసాము. అందులో భాగంగా పవర్ సెక్టర్ లో స్టాక్స్ కనుక చూస్తే ఎన్టీపీసీ లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టోరెంట్ పవర్, కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఎస్జేవీఎన్ లిమిటెడ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ కల్పతరూర్ పవర్ ఇవన్నీ కూడా ఒక 1% నుంచి 8.5% మధ్య అప్ సైడ్ కి వెళ్ళడం మనం చూసాము. అండ్ ఎనర్జీ సెక్టర్ నిన్న బిగ్గెస్ట్ టాప్ లూజర్స్ గా నిన్న ట్రేడ్ అవుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ ఇండెక్స్ కూడా ఒక 0.5% వరకు డౌన్ సైడ్ కి వెళ్ళడం మనం చూసామని చెప్పుకోవచ్చు. అండ్ టాప్ బ్యాంకింగ్ లూజర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎస్బీఐ, డీసీబీ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత నిన్న కరెక్షన్ లో మూవ్ అవుతూ వచ్చాయి. అరౌండ్ కనుక చూసుకున్నట్టయితే ఒక 1.5% నుంచి 5% మధ్య ఈ స్టాక్స్ అన్ని కూడా కొంత కరెక్ట్ అవడం చూసాం బ్యాంకింగ్ స్పేస్ లో. గ్లెన్మార్క్ ఫార్మా నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. Q1 రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేసిన కారణం చేత ఈ స్టాక్ లో ఒక 7% వరకు కూడా ఒక జంప్ అనేది మనం చూసామని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే డోజోన్స్ 86 పాయింట్స్ నెగిటివ్ నెస్ తో క్లోజ్ అవగా నాస్డాక్ ఒకటి 110 పాయింట్స్ పాజిటివ్ నెస్ తో క్లోజ్ అవ్వడం చూసాం. అండ్ ఎస్ఎన్పి స్వల్ప జస్ట్ లాభాలతో క్లోజ్ అయింది. జస్ట్ ఒక 9 పాయింట్స్ పాజిటివ్ నెస్ తో ఎస్ఎన్పి క్లోజ్ అవడం మనం చూసాము. అండ్ ఏషియన్ క్యూస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే కొత్త కరెక్షన్ లో మూవ్ అవడం మనం చూస్తున్నాం ప్రస్తుతం. అన్ని కూడా ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా జస్ట్ స్లైట్ కరెక్షన్ లో మూవ్ అవుతూ వస్తుంది. అరౌండ్ 11,279 వద్ద ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది ఒక 8 పాయింట్స్ నెగిటివ్ నెస్ తో. అండ్ ఇవాల్టి మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాల్టి మన మార్కెట్స్ కి. ఆ దిశగా ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ చేసేందుకు, చెడస్ మెయిల్స్ అండ్ కాల్స్ కాన్స్ చేసేందుకు ఇక ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు కుటుంబరావు గారు, బాలా గారు అండ్ రాజేంద్ర గారు. సో వ్యూస్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్స్ మీ డౌట్ ని రెక్టిఫై చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్కెట్స్ లో ఈ రోజు కొంత అటు ఏషియన్ క్యూస్ అన్ని కూడా కొంత కరెక్షన్ లో మూవ్ అవడం చూస్తున్నాము. ఆ దిశగా మన మార్కెట్స్ వైపు కూడా చూసుకున్నట్టయితే ఒక జస్ట్ ఒక ఫ్లాట్ టు స్లైట్ ఒక చిన్నపాటి కరెక్షన్ లో ఈ రోజు మార్కెట్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి ఓపెనింగ్ నుంచే కూడా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు ఇవాళ? రిపీటెడ్ గా చెప్తున్నామండి, మార్కెట్స్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నాయి. 11,100 టు 11,300 వెరీ నేరో రేంజ్ ఆఫ్ 200 పాయింట్స్ నిఫ్టీ దాంట్లో కన్సాలిడేట్ అవుతుంది మార్కెట్. ఇక్కడ నుంచి ఫ్రెష్ బ్రేక్అవుట్ రావాలంటే కనుక కంక్లూజివ్ గా 11,350 నిఫ్టీ క్రాస్ అవ్వాలని అప్ సైడ్ అనమాట. ఈవెన్ ఫర్దర్ వీక్ అవ్వాలన్నా కూడా 11,100 డెసిసివ్ గా కింద బ్రేక్ అయ్యి వాల్యూమ్ తోటి బ్రేక్ అయితే నాకు 10,800 వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ అదర్వైజ్ ఈ నేరో రేంజ్ లోనే ఇంకా కపుల్ ఆఫ్ సెషన్స్ మార్కెట్స్ ట్రేడ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ లో మనం చూసాము టెక్నాలజీ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేస్తే నిన్న నాస్డాక్ ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. ఎస్ఎన్పి కూడా దాదాపు ఆల్ టైమ్ హై దగ్గరలో క్లోజ్ అయింది. కాబట్టి అక్కడ డౌ కొంచెం వీక్నెస్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ కొన్ని స్టాక్స్ వల్లనే ఉండింది బ్యాంకింగ్ దాటి వలన అనమాట. బట్ ఆల్ ఇన్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ లో పాజిటివ్ క్యూస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వ్యాక్సిన్ వస్తుంది ఇక డెఫినెట్లీ, మేబీ అక్టోబర్ కల్లా గ్లోబల్లీ ఏదో ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటుంది ఐదర్ ఫ్రమ్ యూకే ఆక్స్ఫర్డ్ నుంచి కానీ
అని చెప్పి జనరల్లీ మూడ్ ఉంది మార్కెట్స్ లో. అందుకని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే కనుక స్టిములస్ ఇస్తున్నాయో అక్రాస్ ద వరల్డ్ దానివల్లనే మార్కెట్స్ సస్టైన్ కూడా అవుతున్నాయి. మన దగ్గర నిన్న చూసాము పవర్ అవుట్పుట్ నెంబర్స్ వచ్చినాయి. 5 నెలల తర్వాత ఫస్ట్ టైం ఆగస్ట్ అర్లీ పార్ట్ అంటే ఫస్ట్ 2 వీక్స్ లో అనమాట పవర్ అవుట్పుట్ బాగా పెరిగింది. అంటే డెఫినెట్లీ ఒక యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ బాగా స్ట్రెంగ్థన్ అయ్యింది. అన్లాక్ డౌన్ తర్వాత అనమాట డెఫినెట్లీ ఫ్యాక్టరీస్ కానీ ఇటు మిగతా యాక్టివిటీ కూడా బాగా పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అన్ని కూడా పెరిగినాయి కాబట్టి పవర్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానివల్లనే నిన్న మార్కెట్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఆల్ పవర్ స్టాక్స్ కూడా అందుకే పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా లింక్డ్ఇన్ ఇట్లా వేరే హైరింగ్ కంపెనీస్ ఏదైతే డేటా ఇచ్చినాయో దాంతో కూడా హైరింగ్ యాక్టివిటీ పెరిగిందని అంటే ఉద్యోగ కల్పన కూడా పెరిగింది, కాస్త ఇంప్రూవ్మెంట్ వచ్చింది లాస్ట్ 2 మంత్స్ లో అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అన్లాక్ డౌన్ ఫలితాలు కూడా స్లోగా ఇక ఎవిడెంట్ అవుతున్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. ఒక కీలకమైన మీటింగ్ ఉంది సెబీ కూడా బ్రోకర్స్ తో పాటు అనమాట. మార్జిన్ సిస్టమ్ ఏదైతే రివైజ్ చేస్తున్నారో చాలా నెగిటివ్ ఉండింది డే ట్రేడర్స్ కిను ఇటు స్మాల్ ట్రేడర్స్ కి. దానిపైన తిరిగి రివ్యూ అనమాట ఏదైతే పోస్ట్పోన్ చేశారో దానిపైన రివ్యూ ఇవాళ పెడుతున్నారనమాట. అది కూడా కీలకంగా ఉంటుంది. అదర్వైజ్ వాల్యూమ్స్ మార్కెట్ లో బాగా ఎఫెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది సేబీ కొత్త మార్జిన్ సిస్టమ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తే. అనదర్ పాజిటివ్ జీడీపీ ఏదైతే కనుక ఎస్బీఐ డేటా ఇచ్చిందో నిన్న దాన్ని బట్టి Q1 అంటే FY21 లో ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ లో ఇదివరకు 20% వీక్నెస్ ఉండొచ్చు అనుకున్న వల్ల ఇప్పుడు ఓన్లీ 16.5% కాంట్రాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి అనుకున్న దానికంటే కూడా కాస్త బెటర్ గా ఉండొచ్చు ఎకానమీ. మేబీ ఇట్ కెనాట్ బి వర్స్ట్ -5 -6% కాకుండా జస్ట్ అరౌండ్ -2% ఆర్ -3% ఉండొచ్చు FY21 అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఒక్కటి మనం మార్కెట్ లో చూస్తున్నాం, చిన్న స్పెక్యులేషన్ వచ్చినా కూడా ఇమీడియట్ గా ర్యాపిడ్ గా FNO లో పొజిషన్స్ బిల్డప్ చేసేస్తున్నారు. దాంతో బ్యాన్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోతున్నాయి స్టాక్స్. ఆల్రెడీ చూస్తే నిన్న ఈవినింగ్ కి 11 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అందులో దాదాపు 4 స్టాక్స్ మెటల్ స్టాక్స్ ఉంది. స్టీల్ అథారిటీ అవనండి, జనరల్ స్టీల్ అవనండి, వేదాంత కానీ ఇట్లా అనమాట. అదేవిధంగా ఫార్మా స్టాక్స్ కూడా అరబిందో ఫార్మా, గ్లెన్మార్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి స్పెక్యులేటివ్ యాక్టివిటీ మాత్రం కాస్త ఓవర్ బాట్ లో ఉందని చెప్పేసి కాస్త అలర్ట్ గా ఉండమంటున్నా. బ్రాడర్ మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి బి గ్రూప్ లో. నేను చాలా స్టాక్స్ 20% 10% గెయిన్స్ ఈజీగా ఇస్తున్నాయి అనమాట. కాబట్టి బ్రాడర్ మార్కెట్ లో కాన్సన్ట్రేట్ చేయమని ఇన్వెస్టర్స్ కూడా చెప్తాను. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మాత్రం బి అలర్ట్, ఎప్పటికప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయమని చెప్పేసి అని చెప్తాను. ఓకే అండి, ఇక నెక్స్ట్ బాలగారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్. ముఖ్యంగా కనుక చూస్తే మార్కెట్స్ కొంత కన్సాలిడేషన్ దశగా ఉన్నప్పటికీ ఒక రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ రేంజ్ బౌండ్ ట్రెండ్ అనేది ఇంకా మార్కెట్స్ లో కంటిన్యూ అవ్వచ్చు అంటారా బాలగారు? యా, రేంజ్ బౌండ్ ట్రేడ్ కంటిన్యూ అవ్వచ్చు యా డెఫినెట్లీ అండి. బికాజ్ ఇండెక్స్ బేసికలీ డ్రివెన్ బై ఎ ఫ్యూ స్టాక్స్, అంటే చాలా పెద్ద స్టాక్స్ ఇండెక్స్ మూమెంట్ లో మనకి పార్టిసిపేట్ చేస్తాయి. సో ఆ కారణం వలన ఎవరైనా ఇన్వెస్టర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ అంతగా మనం ఈ రేంజ్ బౌండ్ మూవ్మెంట్స్ ఇండెక్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ సెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ విద్ ఇన్ ఎ సెక్టర్ పర్ఫార్మెన్స్ చూసామో అండ్ వాళ్ళు రీజనబుల్లీ గుడ్ కామెంటరీ ఇచ్చారో అటువంటి స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఐ థింక్ వన్ కెన్ స్టార్ట్ బైయింగ్ అండి. ఇది గతంలో కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 10-15 డేస్ చెప్తూ ఉన్నాం. సో మనం ఇప్పుడు కూడా ఈ మార్కెట్ లో రీటైల్ ఇన్వెస్టర్ వాళ్ళు ఈ ఇండెక్స్ చూసి యాక్షన్ తీసుకోకూడదని, దే షుడ్ నెవర్ బాదర్ అబౌట్ ది ఇండెక్స్. మనం ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అది రిటైర్మెంట్ పెట్టి పర్సనల్లీ ఆ పర్టికులర్ స్టాక్ లో కొద్దిగా అనాలిసిస్ చేసి కొనుగోలు చేస్తే మంచిది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు కంటిన్యూ అండి. డెఫినెట్లీ ఇండెక్స్ లో రేంజ్ బౌండ్ అనేది ఉంటుంది, టైం వైజ్ కరెక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే షార్ప్ అప్స్ట్రెండ్ మనం లాస్ట్ 2-3 మంత్స్ లో చూసాం, ఆల్మోస్ట్ 75-76 నుంచి 11,000 చూసాం. కాబట్టి వన్ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ది ఇండెక్స్, బట్ కొన్ని సెక్టర్స్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు అవుట్ పర్ఫార్మ్. మనం చూస్తే రిజల్ట్స్ పరంగా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ క్వార్టర్ తో పోలిస్తే అండ్ ఇంతకు ముందర మార్చ్ క్వార్టర్ లో పోలిస్తే కూడా ఫెనామినల్ రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ డిక్లేర్ చేశాయి. సో ఇది ఒక ట్రెండ్ లాగా కంటిన్యూ అవుతుంది, ఇట్స్ నాట్ ఎ వన్ క్వార్టర్ వండర్ అని చెప్పొచ్చు. సో అలా మనం ఏదైతే సెక్టర్స్ బాగా ఇంకా ముందు కూడా రాణించగలుగుతాయో, మంచి వర్కింగ్ అండ్ పనితీరు కనిపించే అవకాశం ఉంది, అటువంటి వాటిని కన్సిడర్ చేస్తే మంచిదండి.
జనరల్లీ మనకి బ్యాంకింగ్ లో వీక్నెస్ అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది. కాబట్టి అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ రియల్లీ పార్టిసిపేట్ స్ట్రాంగ్లీ, మనకి నిఫ్టీ ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం కూడా కనిపించలేదు. ఇక్కడ నుంచి బ్యాంకింగ్ స్టాక్స్ ఒక 5-7% కరెక్ట్ అయినా కానీ మళ్ళీ ఇండెక్స్ కూడా నిఫ్టీ కూడా కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇండెక్స్ పక్కన పెట్టి స్ట్రాంగ్ సెక్టర్స్ అండ్ స్ట్రాంగ్ కంపెనీస్ విదిన్ ఎ సెక్టర్ లో కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అటువంటి షేర్లు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్తున్నాను. రాజేంద్ర గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ విజయ గారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం, కొంత సైడ్ వేస్ ట్రెండ్ అనేది ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కొనసాగుతోంది. నేట నిఫ్టీలో అటు సెన్సెక్స్ లో కొంత మూవ్ అనేది చూసినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మటుకు స్వల్ప లాభాలతో క్లోజ్ అవడం మనం చూసాము. కొనసాగొచ్చు అంటారా అండ్ ఓవరాల్ గా ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అంటారు టెక్నికల్లీ? బ్యాంక్ నిఫ్టీ మన రేంజ్ గత వారం 10 రోజులుగా ఒకటే రేంజ్ లో ట్రేడ్ అవుతుందండి. మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 21026 అనేది ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 3 టైమ్స్ షార్ట్ అని చూసాం గత 2 నెలల్లో కూడా. అండ్ అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది రీచ్ అయింది అంటే కనుక అప్పుడు థ్రెట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. సో యాజ్ లాంగ్ యాజ్ 21000 అబౌవ్ ఉన్నంత కాలం పెద్ద థ్రెట్ అయితే లేదు. అదేవిధంగా అప్పర్ సైడ్ మనం చూస్తే కనుక 22500 అరౌండ్ దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ అక్కడ దాకా వెళ్ళి రివర్స్ రావడం చూసినా ఆఫ్ కోర్స్ 200 పాయింట్స్ సెపరేషన్ తోటి. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి నో ట్రేడింగ్ జోన్ లో ఉందని చెప్పొచ్చు. బట్ అగైన్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో అరౌండ్ 21200 రేంజ్ వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 200-300 పాయింట్స్ టాప్ లో కంపల్సరీగా పెట్టుకోవాలి. లేదు అంటే కనుక 21200 వచ్చినప్పుడు అరౌండ్ 22000 కాల్ ఆప్షన్ అటెంప్ట్ చేయొచ్చు నెక్స్ట్ మంత్ ఎండ్ ది. సో ఆ విధంగా ట్రేడ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నిఫ్టీ కనుక మనం చూస్తే లాస్ట్ 10 డేస్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ నెగటివ్ సిగ్నల్స్ రావటం చూసామండి. అంటే 10 రివర్సల్ సిగ్నల్స్ అంటాం మనం. సో 10 రివర్సల్ అనేది సిగ్నల్స్ వస్తున్నాయి కానీ బ్రేక్ డౌన్ అనేది రావట్లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 11122 పైన ఉన్నంత కాలం బ్రేక్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం. బట్ అట్ ద సేమ్ టైమ్ 11373 మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో అదొక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ నిఫ్టీ కూడా బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేసి షార్టింగ్ ఆపర్చునిటీ చూడాలి. లేదంటే 11370 అబోవ్ బ్రేక్ డౌన్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ అందరు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్ స్టాక్స్ లోనే ఐ థింక్ ఫోకస్ ఎక్కువ ఉందని చెప్పొచ్చండి. ఈవెన్ మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా స్టాక్స్ కూడా మనం లాస్ట్ 10 డేస్ లో నిఫ్టీతో సంబంధం లేకుండా పెరగడం చూస్తున్నాం. సో అలాంటి స్టాక్స్ చూస్ చేసుకోమని చెప్తాను. సో ఏ స్టాక్స్ అయితే అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవటం మొదలెట్టే వాల్యూమ్స్ తోటి ఆ స్టాక్స్ ని మేబీ ఐ థింక్ వన్ క్యాన్ ఫోకస్. ఆ కోలో వెంకీస్ ఇండియా అని ఒక స్టాక్ ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ 1150 మనకి 20 డే మూవింగ్ యావరేజ్, 1276 200 డే మూవింగ్ యావరేజ్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఆల్మోస్ట్ స్టాక్ 1100 నుంచి క్లోజ్ టు 1400 దాకా పెరగటం చూసాం. సో ఈ స్టాక్ డిప్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తూ 3-4 మంత్స్ వ్యూ ఉన్నారు. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్ లో ఒక సైడ్ వేస్ ట్రెండ్ మనం గమనిస్తున్నాం. సో స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ కానీ నవీన్ ఫ్లోరిన్ కానీ రెండు కూడా టాప్ నుంచి 10% కరెక్ట్ అయ్యాయి. మేబీ ఇంకో 10% కరెక్ట్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో రెండు స్టాక్స్ కూడా లాంగ్ క్రియేట్ చేయాలి. అండ్ ఇంకో 10% లో సెకండ్ ప్రైస్ పాయింట్ లో తీసుకోవాలి. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ 3 మంత్స్ ఎవరైనా హోల్డ్ చేయగలిగితే కనుక 15-20% రిటర్న్ ప్రాబ్లీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇక కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షోలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ చూద్దాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. మేడం, మీ కుటుంబరావు గారిని ఈ రేట్ లో లారస్ ల్యాబ్, ఆస్ట్రా మైక్రో తీసుకోవచ్చా లేదా వేరే మంచి స్టాక్ ఒకటి చెప్పమండి. ఓకే, అంటే లాంగ్ టర్మ్ కడుగుతున్నారా? అమ్మా, ఓకే. కుటుంబరావు గారు, రెండు కూడా లాంగ్ టర్మ్ అయితే ఖచ్చితంగా కొనొచ్చండి. లారస్ రిజర్వ్స్ చూసిన ప్రూవన్ అంటే ఎక్సలెంట్ గా ఇచ్చారు, 170+ క్రోర్స్ అనమాట. అండ్ ఫుల్ ఇయర్ కి దాదాపు 70 EPS వచ్చేటట్టు. ప్లస్ స్టాక్ ఇప్పుడు కమ్ స్ప్లిట్ అవైలబుల్, అంటే ఇప్పుడు ఒక షేర్ కొంటే కనుక రేపు 5 షేర్లు అవుతుంది అనమాట. సెప్టెంబర్ లో రికార్డ్ డేట్ ఉంది, రికార్డ్ డేట్ తర్వాత. కాబట్టి ఆయన మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ తోటి బై చేస్తే డెఫినెట్లీ కెన్ గెట్ 50-60% రిటర్న్స్ ఫ్రమ్ ఇక్కడ నుంచి కూడా. ఆస్ట్రా కూడా మనం చూస్తున్నాం, రీసెంట్ డిఫెన్స్ పాలసీ చేంజెస్ ఏదైతే ఆత్మ నిర్భర్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం చేస్తాందో అండ్ మోర్ హైయర్ ప్రొక్యూర్మెంట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి చేస్తామంటున్నారు, అది డెఫినెట్లీ హైలీ బెనిఫిషియల్. బోత్ గుడ్ స్టాక్స్ సెలెక్ట్ చేశారైనా ఆస్ట్రా కూడా ఇవే డిక్లైన్ లో యాడ్ చేయమండి. ఒక్కసారి మొత్తం క్వాంటిటీ ఆయన పొందామనుకుంది కాకుండా
డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ లో కొనుక్కుంటా ఉంటే కనుక డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ బ్రింగ్ స్టాక్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చేద్దాం. హైదరాబాద్ నుండి పటేల్, హలో. మేడం రాజేంద్ర సార్, మేడం లుపిన్ 88 లో షార్ట్ సెల్ ఉంది, ఏం చేయమంటారు అడగండి మేడం. ఓకే అండి, రాజేంద్ర గారు. ఫార్మా మొత్తం టోటలీ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మీరు అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళారండి. సో లుపిన్ డెఫినెట్లీ బ్రేక్అవుట్ చార్ట్ లో మనం చూసాం 906 ఎప్పుడైతే క్రాస్ అయిందో అది మార్చ్ హైస్ అనమాట. సో అప్పుడే మనకి లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే టైం వచ్చింది ఆ రేట్లో. సో మీరు 880 లో షార్ట్ వెళ్ళి అంటున్నారు, ప్రాబ్లీ ఐ థింక్ 2 మంత్స్ నుంచి మీరు క్యారీ చేస్తున్నట్టున్నారు. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి లుపిన్ ఒకవేళ పడినా కూడా ఐ థింక్ ఇట్ ఓంట్ కమ్ బిలో 940 ఆర్ 920, అంటే ఇక్కడ 50 to 60 రూపీస్ కిందకి వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని అగేన్స్ట్ ద ట్రెండ్ వెళ్ళడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో మీరు ఇప్పుడు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే కనుక క్లోజింగ్ బేసిస్ లో 1060 అబౌవ్ క్లోజ్ అయితేనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నా ఉద్దేశంలో ప్రాబ్లీ కొంచెం డిప్స్ వచ్చినా కూడా మీరు లాస్ అనేది బుక్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు, హలో. మేడం నాకు దగ్గర బంధన్ బ్యాంకు 150 ఉన్నాయి, 198 లో కొన్నాను. అవి లాంగ్ టర్మ్, అది 300 ప్లస్ కి వెళ్ళి మళ్ళీ తగ్గుతుంది, ఏం ఏం చేయాలి? హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కి అడగదా చెప్పండి. యా షూర్ అండి. బాలగారు బంధన్ బ్యాంక్ 198 లో తీసుకున్నారు కుటుంబరావు గారు. యాక్చువల్ గా కొంత మంచి రేట్ లో కొన్నారండి బంధన్, బట్ డెఫినెట్లీ ఏంటంటే ఫైనాన్షియల్ స్టాక్స్ అన్ని కూడా కాస్త రేంజ్ బౌండ్ అయిపోయినాయి. లెవెల్ ఆఫ్ అప్వర్డ్ ట్రెండ్ వచ్చిన తర్వాత అనమాట, రీసెంట్లీ మనం చూసాం ప్రమోటర్స్ కూడా అనమాట ఆర్బీఐ రెగ్యులేషన్ కంప్లైంట్ చేయడానికి అరౌండ్ 310 దగ్గర అట్లా అనమాట మీకు కంప్లైంట్ చేశారు మార్కెట్ లో అందరు. కాస్త లిక్విడిటీ పెరిగిందని తగ్గుతాం, కానీ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు హోల్డ్ ఫర్ అనదర్ 6 మంత్స్ to 9 మంత్స్, దిస్ ఈస్ డీసెంట్ బ్యాంక్ అండి. అట్ సమ్ పాయింట్ డెఫినెట్లీ 400 రూపీస్ టచ్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాహుల్, హలో. హలో విద్యా గారు. యా చెప్పండి. సైంట్ అండ్ గ్రాన్యూల్స్ కొనుక్కోవచ్చా అండి? అంటే లాంగ్ టర్మ్ అడుగుతున్నారా షార్ట్ టర్మ్? షార్ట్ టర్మ్ కే అడుగుతున్నాను. సైంట్ ఒకటి యాక్చువల్ గా 400 దాటింది, తర్వాత కొనుక్కోవచ్చా లేదా అని ఒక డౌట్ ఉంది. ఇంకోటి గ్రాన్యూల్స్ ఒకటి అండి, ఈ రెండు. యా షూర్ అండి. షార్ట్ టర్మ్ కి అటెంప్ట్ చేయొచ్చు అండి, ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ స్టాక్ మనకి 270 to 330 దాకా ర్యాలీ అయ్యి ఇప్పుడు కన్సాల్టేషన్ స్టేజ్ లో ఉంది. సో 296 అనేది 20-డే మూవింగ్ యావరేజ్, మనం 309 దగ్గర ఉన్నాం నిన్న క్లోజింగ్. సో డెఫినెట్లీ గ్రాన్యూల్స్ తీసుకోవచ్చు 296 to 274 మధ్యలో. షార్ట్ టర్మ్ అంటే అట్లీస్ట్ మీకు 3 మంత్స్ వ్యూ ఉండాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పెరిగాయి కాబట్టి. నా ఉద్దేశంలో 350 దాకా ఈజీగా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది నెక్స్ట్ క్వార్టర్ లో. అండ్ సైంట్ విషయానికి వస్తే కనుక కొద్దిగా ప్రాబ్లీ యూ కెన్ హోల్డ్ ఆన్ అండి, మీ బైయింగ్ కొద్దిగా పోస్ట్పోన్ చేయొచ్చు. రీజన్ ఏంటంటే ఈ స్టాక్ లాస్ట్ 1-1.5 మంత్స్ లోనే 200 నుంచి క్లోజ్ టు 430 దాకా పెరగటం చూసాం. సో నిన్న హై 430 ఫామ్ అయి 406 దగ్గర క్లోజ్ అవటం చూసాం. నా ఉద్దేశంలో దీనికి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 360 to 340 మధ్యలోనే ఉంటుంది. సో కొద్దిగా పేషెన్స్ గా వెయిట్ చేస్తే మార్కెట్ ఒక డిప్ వచ్చినప్పుడు ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, అక్కడ మీరు ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇమీడియట్లీ కొంటే రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా కనిపించలేదు. మెయిల్స్ తీసుకున్నాము. చైతన్యారెడ్డి మెయిల్ చేశారు, కొరమండల్ ఇంటర్నేషనల్ గురించి అలాగే హెడల్బర్గ్ సిమెంట్ గురించి అడుగుతున్నారు. కొరమండల్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, ఈ లెవెల్లో ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? ద సేమ్ టైం హెడల్బర్గ్ గురించి అడుగుతున్నారు, మీడియం టర్మ్ లో ఎలా ఉండొచ్చు అని. బాలగారు హెడల్బర్గ్ ఎలా ఉండొచ్చు అంటారు మీడియం టర్మ్ కి? ఇట్స్ బేసికలీ మిడ్ క్యాప్ సిమెంట్ కంపెనీ అండి, ఉన్న వాటిలో ఇట్స్ రీసెంట్ కంపెనీ. బట్ ఐ థింక్ వాటిలో ఎప్పుడన్నా మనకు 10 to 15% మధ్యలో ప్రాఫిట్ వస్తే మాత్రం డెఫినెట్లీ చేయాలండి. ఇస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ షేర్ విచ్ యూ కెన్ హోల్డ్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్. సో మళ్ళీ అదే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ పడ్డప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. అమౌంగ్ సిమెంట్ కంపెనీస్ ఇట్స్ డీసెంట్ కంపెనీ అండి హైదరాబాద్. ఓకే, వెంకట్రావు మెయిల్ చేశారు, ఐఆర్బీ ఇన్ఫ్రా 266 లో 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, అండ్ సుబెక్స్ 13.93 లో 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. ప్రాబ్లీ ఈ స్టేజ్ లో కెన్ హోల్డ్ అండి, బట్ ఇలాంటి స్టాక్స్ ని షుడెంట్ ఇన్వెస్ట్ ఫర్ 6-7 ఇయర్స్ అంటే. సో డెఫినెట్లీ ప్రాబ్లీ ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే వర్స్ట్ ఇస్ ఓవర్ స్టాక్ లో. మనం ఆల్రెడీ 45-50 దాకా కిందకి వచ్చి ఇప్పుడు 118-120 దాకా పైకి రావటం చేసాం. సో నా ఉద్దేశంలో ఇది 177 నుంచి 200 దాకా నెక్స్ట్ 1-1.5 ఇయర్స్ వెళ్తే ఛాన్స్ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఐ థింక్ సూపర్ ఎక్సలెంట్ స్టాక్స్ ఐ థింక్ ఈ షుడ్ కమ్ అవుట్ అండి, స్వల్ప నష్టాలు ఉన్నా కూడా ఐ థింక్ దానికన్నా వేరే బెటర్ స్టాక్స్ షిఫ్ట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, మాధవ్ చరణ్ మెయిల్ చేశారు, ఆల్ కార్గో అరౌండ్ 106 యావరేజ్ ప్రైస్ లో తీసుకున్నారు, హోల్డ్ చేయమంటారా? అండ్ ఆంధ్రా పేపర్ గురించి సజెషన్ అడుగుతున్నారు, కరెంట్ లెవెల్ ఏమైనా బయ్యింగ్ కి వెళ్ళొచ్చు అని. కుటుంబరావు గారు ఆంధ్రా పేపర్ వెళ్ళొచ్చు అంటారా?
ఆంధ్ర పేపర్ స్వప్నం అయితే వద్దంటానండి. ఏదైతే ఇంటర్నేషనల్ పేపర్ హోల్డ్ చేస్తుందో గ్లోబల్ అనమాట, అక్కడ తిరిగి అమ్మేద్దాం అంటే రిజల్ట్ అనుకున్న అంత ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా కూడా రాలేదు కాబట్టి స్వప్నం అయితే బెటర్ స్టాక్స్ అండి. నిన్న మొమెంటం ఉన్న సెక్టర్స్ ఎందుకంటే పేపర్ స్టాక్స్ లో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. ఐదర్ ఫార్మా కానీ ఐటీ కానీ ఆర్ ఇప్పుడు అటు మోజోలో వస్తున్న మెటల్ స్టాక్స్ కానీ ఇలాంటి వాటిలో ప్రిఫరెన్స్ ఉండాలి కానీ అవాయిడ్ చేయమంటాను. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రాజేంద్రన్ మెయిల్ చేశారు, వర్క్హార్డ్ గురించి అడుగుతున్నారు. 50 షేర్స్ అరౌండ్ 750 హోల్డ్ చేస్తున్నారు అండ్ ప్రస్తుతం మళ్ళీ బయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా, ఈ లెవెల్లో వెళ్తే ఏ ప్రైస్ లో వెళ్ళమంటారు అని అడుగుతున్నారు రాజేంద్ర గారు. వర్క్హార్డ్ ఫార్మా స్పేస్ లో అన్నిటికన్నా అండర్ పర్ఫార్మ్ అవుతున్న స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు, బట్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్. ఎందుకంటే మొత్తం సెక్టర్ పర్ఫార్మ్ చేసి స్టాక్ పర్ఫార్మ్ చేయట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం అర్థం చేసుకోవాలి. 320 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ఇది 5 మంత్ హై చూస్తే కనుక 411. మీ దగ్గర ఉన్న స్టాక్ ఉంచమని చెప్తాను, ఫ్రెష్ గా మీరు కొనాలి అంటే అరౌండ్ 300 దగ్గర అటెంప్ట్ చేయాలి. ఐ థింక్ అక్కడ మీరు ఫ్రెష్ యాడ్ చేయొచ్చు స్టాక్ ని. బట్ స్ట్రిక్ట్లీ ఫ్రెష్ పొజిషన్ ఏదైతే కొన్నారో అది 280 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీద యావరేజ్ అవుట్ అయ్యి అరౌండ్ 450-500 వస్తే కనుక ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి బెటర్ పర్ఫార్మింగ్ ఫార్మా స్టాక్ కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. లక్ష్మి మెయిల్ చేశారు, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బయంకి వెళ్ళొచ్చారని అడుగుతున్నారు బాలగారు. యా, ఇక్కడ చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయితే ఉంది. ప్రైవేట్ హ్యాండ్స్ లో పెట్టింది జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా, రెన్యూడ్ ఇంట్రెస్ట్ అనేది బాగా వచ్చింది. సో ఇక్కడ చాలా రోజుల నుంచి 700-750-800 మధ్యలో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. డెఫినెట్లీ దేర్ కెన్ ఆల్రెడీ 10-12% కరెక్షన్, అది ఒకవేళ అయితే మాత్రం సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు, బట్ డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఇక్కడ కొనొచ్చు. రైట్, థ్యాంక్ యూ బాలగారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది ఇవాళ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.